మన పూజల్లో గాయత్రి మంత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది నా గాయత్రి యాపరం మంత్రం నామాతహు పరదైవం తల్లిని మించిన దైవం లేదు గాయత్రిని మించిన మంత్రం లేదు ఆది శంకరాచార్యుల వారు గాయంత్రాయతే ఇది గాయత్రి అన్నారు అంటే ప్రాణాలను రక్షించేది గాయత్రి అని అర్థం ఇక చాలా మంది గాయత్రి మంత్రాన్ని పదే పదే స్మరిస్తూ ఉంటారు కానీ దీనికి అర్థం ఎందరికీ తెలుసు పెద్దలు చెప్పినట్లు చేతిలో జపమాల నోట్లో రామనామం కదలాడినా మనసు కనుక చంచలమైతే ఫలితం లేనట్లే గాయత్రి మంత్రానికి అర్థం పరమార్థం తెలియనప్పుడు లక్షలసార్లు విన్నా స్మరించినా ప్రయోజనమే లేదు అందుకే ముందుగా ఈ పరమ పవిత్రమైన గాయత్రి మంత్రానికి అర్థమేమిటో తెలుసుకుందాం ముందుగా గాయత్రి మంత్రంలో ప్రతి అక్షరానికి అర్థం ఉంది స్థూలంగా లోకంలో సమస్తాన్ని సృష్టించే సర్వ విశిష్ట గుణాలతో ఎవరు మన బుద్ధులను ప్రేరేపిస్తున్నారో అటువంటి పరబ్రహ్మ స్వరూపుని శ్రేష్ఠుని జ్ఞాన ప్రకాశంలో కలవాని పూర్తి రూపం ఉన్నవాని ధ్యానిస్తాను అని గాయత్రి మంత్రానికి అర్థం ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రణవ స్వరూపుడు అన్నిటికీ ఆధారమైనవాడు అంతటా నిండి ఉన్నవాడు సర్వేంద్రియాలను ప్రకాశింపజేసేవాడు సృష్టి స్థితి లయకారకుడు సమస్త దుఃఖాలను పోగొట్టి సర్వసుఖాలనిచ్చే స్వయం ప్రకాశుడైన పరమాత్మునికి నా నమస్కారాలు అని అర్థం ఇక క్లుప్తంగా ఒక మాటలో చెప్పుకుంటే అన్ని లోకాల నుండి అన్నిటినీ నడిపించే మహాశక్తి మా బుద్ధులను ప్రక్షాళన చేసి మంచి కర్మలను ఆచరించేలా ప్రేరేపించు అని గాయత్రి మంత్ర అర్థం ఇక ఈ మంత్రంలో ఉద్దేశించిన శక్తిని కొందరు నారాయణుడిగా తెలిస్తే ఇంకొందరు ఆదిపరాశక్తిగా ధ్యానిస్తారు మరికొందరు నిరాకార నిర్గుణ బ్రహ్మగా భావిస్తారు ఇక రోజుకు సార్లు చొప్పున నెల రోజుల పాటు గాయత్రి మంత్రాన్ని జపించినట్లయితే సర్వ పాపాలు హరిస్తాయని ఉద్ఘాటించాడు మనువు ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం ఇక గాయత్రి మంత్ర జపం చేయాలనుకునేవారు మూడు సార్లు ప్రాణాయామం ఆచరించి ఆ పైన గాయత్రి జపం చేయాలి జపం చేసే సమయాన్ని బట్టి భిన్న నామ రూపాలతో ప్రార్థించాలి ఉదయం గాయత్రిగా మధ్యాహ్నం సావిత్రిగా సాయంత్రం సరస్వతిగా స్మరించాలి ప్రాతకాల వేళ తూర్పు దిశగా నిలబడి సూర్యోదయం అయ్యే వరకు ప్రార్థించాలి సాయంకాలం పడమటి దిశగా కూర్చొని నక్షత్రాలు కనిపించే వరకు ప్రార్థించాలి గాయత్రి మంత్రాన్ని పైకి వినిపించేటట్లు కాకుండా మనసులోనే జపించాలని గుర్తించుకోవాలి ఇక గాయత్రి మంత్రం ఇహలోకంలో పాపాలను తొలగించి సంపూర్ణంగా రక్షించడమే కాకుండా పునర్జన్మ లేకుండా చేసి మోక్షాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఏ విధంగా చూసినా గాయత్రి మంత్రాన్ని మించింది లేదు కనుక ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించాలి ఇక గాయత్రి మంత్రం ఎవరైనా జపించవచ్చా గాయత్రి మంత్రం విశిష్టత గురించి తెలుసుకుందాం గాయత్రి బీజ మంత్రం శబ్దపరంగాను మంత్రోచ్చారణ చేసిన వారిలో గుప్త స్పందన కలిగి వివిధ శక్తి కేంద్రాలు చైతన్యవంతమవుతాయి ధ్వని ప్రధానమైనది కాబట్టి స్వచ్ఛత ఉండి తీరాలి అందుకు మినహాయింపు లేదు అందువలన ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని పఠించిన వారు గాయత్రి మాత కరుణా కటాక్షాలను పొందగలుగుతారు గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం బీజాక్షరం అని మహిమాన్వితమైనదని విఘ్నుల భావన ఇక ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుంచినట్లని పెద్దలచే సూచించబడారు ఈ మంత్రంలోని ప్రతి పదానికి అర్థం ఉంది ఇక మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రహస్య మంత్రాన్ని బయటకు ఉచ్చరించడం సెల్ ఫోన్ లో రింగ్ టోన్ గా పెట్టుకోవడం ఇంటి డోర్ బెల్ గా పెట్టుకోవడం ఆడియో రూపంలో ప్లే చేస్తూ వినడం మహాపాపం ఉపరియనం చేసే సమయంలో ఈ మంత్రాన్ని తండ్రి వటువుకి చెవులో చెబుతాడు అంతటి రహస్య మంత్రాన్ని బహిరంగంగా వినిపించేలా చేస్తే అది ఆ మంత్రాన్ని అపవిత్రం చేసిన పాపం మన ఖాతాలో పడుతుంది కాబట్టి గాయత్రి మంత్రాన్ని రహస్యంగా మాత్రమే జపించాలి బయటకు వినిపించకుండా జపించటం వల్ల సర్వ పాపాలు పోయి అంతా మంచి జరుగుతుంది సో చూసారు కదండి గాయత్రి మంత్ర విశిష్టతను మీకు గనుక మేము చెప్పింది నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ గాయత్రి మాత్ర అనుగ్రహం కోసం ఓ నమో గాయత్రి దేవి య నమ అని కామెంట్ చేయండి